హైదరాబాద్ లో నిన్న గాలివాన బీభత్సం సృష్టించిన విషయం అయితే తెలిసిందే. ఇదే అంశంపై మాట్లాడడానికి మా ప్రతినిధి కుమార్ ఎల్లారెడ్డిగూడ నుండి సిద్ధంగా ఉన్నారు. కుమార్ చెప్పండి, నిన్న హైదరాబాద్ లో అయితే గాలివాన బీభత్సం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే, మరి అక్కడ ఎల్లారెడ్డిగూడలో గాలివాన ఎటువంటి బీభత్సం సృష్టించింది, అక్కడి ప్రజలు ఏమంటున్నారు? ఎస్, థ్యాంక్ యూ మాధురి. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలకి ముఖ్యంగా రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే నాలాలకు సంబంధించిన ఏరియాలు ఏవైతున్నాయో ఈ లోతట్టు ప్రాంతాల్లో కూడా పూర్తిగా రోడ్ల మీద వాటర్ అయితే నిలిచిపోతుంది. ముఖ్యంగా బస్తీ వాసులు కూడా ఎంతో నరకయాతను అనుభవిస్తున్నారనే చెప్పచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతి బస్తీలో కూడా చిన్న పిల్లలు వృద్ధులు కూడా ఉంటారు. ఇదే నేపథ్యంలోనే నాలాలకు సంబంధించి కూడా ఓపెన్ ఉండడం, అలాగే వాటి నుంచి వాటర్ పొంగి పొరలుతో ప్రస్తుతం ఏదైతే బస్తీ వాసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చెప్పచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎల్లారెడ్డిగూడలోని ఇదే దీనికి సంబంధించి ఏదైతే ఒక నాలనైతే మనం చూస్తున్నాం. ఈ వర్షధాటికి ఏదైతే ఈ నాలాకి చూసుకున్నట్టయితే మొత్తం ఏదైతే ఆ రాళ్లతో పాటు గోళ్ళు కూడా ఊడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ నాలాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఎప్పటి నుంచో కూడా అధికారులకి చెప్తున్నా సరే ఎటువంటి పట్టించుకునే పరిస్థితి ఇక్కడైతే ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏదైతే భారీ వర్షాలకు సుమారు ఇప్పటికే 4 చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 3 నుంచి కూడా కురుస్తున్న వర్షాలకి రోడ్లన్నీ కూడా జలమయంగా మారినాయి. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ పలు బస్తీల్లో మొత్తం నీటిమూలిగా అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే ఏదైతే అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో అనేక కాలనీలు అయితే ప్రస్తుతం వాటర్ నిలిచిపోయింది, అలాగే రోడ్లన్నీ కూడా ప్రస్తుతం కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ గండం నుండి బయటపడాలంటే రోడ్లు మరమ్మత్తు చేయడంతోనే కాకుండా అలాగే పూడిపోయిన ఏదైతే మురుగు కాలాలను కూడా బాగు చేయడంతో పరిష్కారం కాదంటూ కూడా ముందుగా ఏదైతే నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నిజానికి వాతావరణ మార్పుల కారణంగా హైదరాబాద్ నగరం ఏదైతే ఉష్ణోగ్రత పెరుగుతూ పోతుంది. దీనివల్ల రాజధాని ఏదైతే వర్ష తాకిడి కూడా పూర్తిగా దెబ్బతింటుందనే చెప్పచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సమీప భవిష్యత్తులో గంటకు 40 mm తీవ్రతతో వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు. ఇంత వర్షం నీటి ప్రవాహానికి ఎక్కడ అడ్డంకులు లేకుండా ఉండాలి. ఈ వరద నీటిని తీసుకెళ్లేందుకు కూడా వ్యవస్థ కూడా మన దగ్గర లేదన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ గంటకు 12 mm వర్షాన్ని మాత్రమే తట్టుకునేలా మాత్రమే నిర్మితమైంది. అలాగే ఇప్పుడు ప్రతి వర్షం ఒక వరదగా మారే అలాగే మారి ఇదే కాలనీలకి ముంచెత్తడంతో ముఖ్యంగా ఇక్కడ బస్తీవాసులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిని సులభంగా బయటకు పంపేందుకు హైదరాబాద్లో అనేక చెరువులను నిర్మించి కట్టుదిట్టం చేశారు మన పూర్వీకులు. కానీ ఈ భూకాపాసులు మాత్రం ఈ చెరువుల్ని అలాగే ఈ చెరువులో నీటిని కూడా తీసుకెళ్లి నాలాలను మింగేసే ప్లాట్లు వేసి ప్రస్తుతం అమ్మేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ ప్రాంతంలోని ప్రస్తుతం మనం ఎల్లారెడ్డిగూడ ఏరియాలో ఉన్నాం. ఇదే ఏరియాలోని గత కొన్ని సంవత్సరాలుగా వర్షధాటికి పూర్తిగా రోడ్లు అయితే కొట్టుకుపోయాయి. అలాగే మరొక పక్క ఏదైతే నాలాలు కూడా పూర్తిగా ఓపెన్ ఉంటాయి. ముఖ్యంగా ఇదే బస్సులో ఏదైతే పిల్లలు పెద్దలు కూడా మొత్తం ఇదే బస్సులో తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూసిన విజువల్స్లోని ఒక నాలా కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి. ఏదైతే గత 3 నుంచి కురుస్తున్న వర్షానికి ప్రస్తుతం ప్రతిసారి కూడా ఇదే నాలా అయితే కొట్టుకుపోతుంది. ముఖ్యంగా బస్తీ వాసులు కూడా అధికారులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు అలాగే ఏదైతే కంప్లైంట్లు చేస్తున్నా సరే ప్రస్తుతం ఇప్పటికీ కూడా అధికారులు పట్టించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లోని పలు చోట్లయితే ఇలాంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ రోడ్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మరొక పక్క బస్తీల్లోని ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఇదే క్రమంలోని ఈ నాలాలు ఓపెన్ ఉండడంతో ప్రస్తుతం దాంట్లో పడిపోయి ప్రమాదవశాత్తు దాంట్లో పడే పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో మనం చూసాం సికింద్రాబాద్ కలాసీగూడలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఏదైతే వర్షఘాటికి ఒక చిన్నారి కొట్టుకుపోయి చనిపోయిన ఘటన కూడా మనమైతే చూసాం. అలాగే మరొక పక్క ఏదైతే ప్రతిసారి వర్షం పడుతున్నప్పుడల్లా కూడా ఇదే బస్తీ వాసులు నరకయాతనైతే అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఈ బస్తీలో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏదైతే వరద ఏదైతే చిన్నపాటి వర్షం పడినా సరే ఈ బస్తీ రోడ్లు మొత్తం మునిగిపోతాయి. ముఖ్యంగా ఈ లోటత్తు ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడైతే పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే మరొక పక్క ఏదైతే ఇదే చుట్టుపక్కల కూడా నాలా కూడా ప్రవహిస్తుంది. ఇదే నాలాకు సంబంధించి కూడా వర్షం పడిన ప్రతిసారి కూడా ఈ నాలా ఉప్పొంగుతుంది. ముఖ్యంగా బస్తీల్లోని ఇళ్లలో కూడా వాటర్ చేరుకుంటుంది. ముఖ్యంగా దుర్గంధ వాసన ఎక్కువ రావడంతో కూడా ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే మరొక పక్క చూసినట్టయితే బస్తీల్లోని ముఖ్యంగా ఇటు బయటికి వెళ్లే దారులతో మొత్తం కూడా పూర్తిగా వర్షపు నీటితో మునిగిపోయింది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే బస్తీ
నివాసులు కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీకి కంప్లైంట్లు ఇస్తున్నా సరే, ఎప్పుడు జిహెచ్ఎంసీ కంప్లైంట్లు ఇచ్చినా సరే ఎప్పటికప్పుడు కూడా అధికారులు తూతూ మంత్రంగా ఇక్కడికి వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు తప్ప దీనికి సంబంధించి శాశ్వత పరిష్కారం అయితే చేయట్లేదు. కానీ మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఇదే బస్సులో సుమారు కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి నాలాలు కావచ్చు, ఇలాంటి రోడ్లు కావచ్చు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే బస్సీవాసులు కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కంప్లైంట్లు ఇస్తున్నా సరే ఎప్పటికప్పుడు కూడా అధికారులు పట్టించుకుపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు బస్తీకి సంబంధించిన ఇక్కడ బస్సీవాసులు అయితే ఉన్నారో వీళ్ళని అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అమ్మ చెప్పండి, ఈ బస్సీలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? 30 సంవత్సరాలు అవుతుంది. ఇంకా మా అత్త వాళ్ళు ఉండేవాటి 40 సంవత్సరాలు. ఈ వర్షాలు పడితే ఈ బస్తీ పరిస్థితి ఏంటి? మొత్తం ఇళ్ళకి నీళ్ళు రావటం చాలా ప్రాబ్లం. ఎవరు పిలిచినా రారు, ఏ పార్టీ అధ్యక్షులు కానీ ఎవరు కానీ రారు. మరి వచ్చి చూసుకోవాలి కదా, ఎలక్షన్లు అంటే వస్తారు ఓటేమని. చేసాం మేము, వస్తారు చూస్తారు, చేస్తామని వెళ్తారు మళ్ళీ రారు. మరి ఏంది దీని ప్రాబ్లం? ఏ పార్టీ వచ్చినా చేస్తలేరు, వస్తారు చూస్తారు చేస్తామమ్మా అని చెప్తారు, వెళ్తారు రారు. ఈ బస్సులో ఎప్పటి నుంచి ఇలా నీళ్లు పట్టుకుపోయి ఉండదు ఇక్కడ? చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మేము ఉండబట్టి 30 సంవత్సరాలు, మా అత్త వాళ్ళు ఉండబట్టి 40 సంవత్సరాలు అయినా ఇట్లానే ఇదే ప్రాబ్లం. మీ బస్సులో పిల్లలది ఆరోగ్యం ఇచ్చా మీరు ఎప్పుడైనా ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఇక్కడ? ఎవరు రారు, తీసుకోరు. ఇంకా మేమే వెళ్ళాలా, చూపించుకోవాలా, ఇది ప్రాబ్లం. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా ఇంతే. ఇంకా చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఈ బస్సులో? మొదటి నుంచి ఇక్కడే ఉన్నాము. ఈ కీర్తి అపార్ట్మెంట్ కట్టిన తర్వాత నీళ్ళు అటు పోయే నీళ్ళన్నీ స్టాగ్నేట్ అయ్యి మా ఇళ్ళకు 4-5 ఫీట్ లోపలికి వస్తాయి. ఇక వర్షం తక్కువ పడితే పర్వాలేదు, వర్షం మొన్న వర్షానికి 2 ఫీట్లు వచ్చినాయి లోపలికి, 2 ఫీట్ లోపల వచ్చినాయి. మళ్ళీ ఎత్తిపోయాల్సి వస్తుంది. ఇదే ప్రాబ్లం ఎవ్రీ ఇయర్. ఇది ఇది దీనికి వెళ్ళి మాకు ఇంకొంచెం ఎక్కువ ప్రాబ్లం వచ్చింది. ఇది చేస్తేమే తగ్గుతుందేమో అనుకుంటున్నాం. కంప్లైంట్ ఎప్పుడైనా చేశారు? నువ్వు చాలాసార్లు చేసినావు, చేస్తున్నా. మళ్ళీ అది ఇది పచ్చిది కాకముందే నైట్లో ఈ హెవీ వెహికల్ పోతున్నాయి. నైట్లో ఎవరు ఉండరు కదా, అవి అడ్డం పెట్టినా అని తీసేసుకొని ఆ బండ్లు పోతున్నాయి. వాటర్ ట్యాంకర్స్ ఎక్కువ పోతాయి, దాని దిక్కులే ఇది అవుతుంది. ఈసారి ఇది కొంచెం క్యూర్ అయిన దాకా దాన్ని ఎవరు రాకుండా చూడాలని చెప్పవచ్చు. మొత్తానికి బస్తీవాసులు కూడా ఇక్కడ ఎంతో నరకయాతను అనుభవిస్తున్నారని బస్తీవాసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోడ్లు మరమ్మతులు శాశ్వతంగా చేయాలంటూ కూడా వాళ్ళైతే కోరుకునే పరిస్థితి ఏర్పడింది మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్. ఇంకా బంజారా హిల్స్లో వర్షం పడితే అక్కడ సిచ్యువేషన్ ఏంటి తదితర విషయాలు తెలియజేయడానికి బంజారా హిల్స్ నుంచి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు లైవ్లో. క్రాంతి చెప్పండి, నిన్నైతే హైదరాబాద్లో గాలివాన బీభత్సం సృష్టించిన విషయం అయితే తెలిసిందే, మరి బంజారా హిల్స్లో వర్షం పడితే అక్కడి ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటారు క్రాంతి? రైట్ మాధురి, ప్రస్తుతం ఏదైతే చిన్నపాటి వర్షానికి కూడా గ్రేటర్ హైదరాబాద్లో పరిస్థితి మాత్రం, ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో ఈరోజు ఉదయనగర్ బస్తీలో మాత్రం మనం ఉన్నాం. ప్రస్తుతం మనం ఎందుకంటే గత 10 రోజుల కింద పడ్డ వర్షానికే ఇప్పటికే ఇక్కడ నాలాలు కూడా చూసుకున్నా కూడా రోడ్లు కూడా కుప్పకూలి కూడా. ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎలాంటి పరిస్థితులు కూడా ఎందుకంటే ఇప్పటి వరకు పట్టించుకోలేదు అనేసి కూడా బస్తీవాసులు అయితే ప్రస్తుతం మనతో చెప్పడం జరుగుతుంది. మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఎందుకంటే రెండు పక్కల దారిలో కూడా ఈ కాలువ ఏదైతే నాలుగో మొత్తం కొట్టుకుపోయి కూడా, ఎందుకంటే రోడ్డు కూడా, ఎందుకంటే ఇక్కడ చిన్నపిల్లలు కూడా కావచ్చు, బస్తీవాసులు కూడా, ఎందుకంటే ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోకుండా జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం వ్యవహరిస్తున్నారు అనేసి అని కొంతమంది బస్తీవాసులు అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నాళాలు కూడా, ఎందుకంటే మనం ఒకవైపు చూసుకున్నా కూడా కరెంటు తీగల దగ్గర నుంచి కూడా నీళ్లలో కూడా, ఎందుకంటే కరెంటు తీగలు వాటర్లోకి వెళ్ళి వస్తున్నాయి. ఇక్కడ బస్తీవాసులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎంతమంది ఉన్నా కూడా దీని అధికారులు రావడం, ఎందుకంటే జరిగిన సంఘటన తర్వాత మాత్రం ఆ ఒక్కరోజు వచ్చేసి మాత్రం కాలనీలో, ఎందుకంటే ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఆ రోజు వచ్చి చూసి వెళ్ళి కూడా ఇప్పటికీ 10 రోజుల పాటు కూడా ఇక్కడ బస్తీవాసులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇదే పరిస్థితి జరిగింది. ఇప్పటి వరకు గతంలో కూడా ఎందుకంటే ఇదే నాలాలో కూడా ఒక శవం కూడా తేలుకుంటూ వచ్చింది, అప్పుడు కూడా ఇదే విధంగా వివరించారు, ఈసారి కూడా ఇదే విధంగా వివరిస్తున్నారు. ఈసారైనా కొత్త ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది బాధితులు అయితే ఇక్కడ కాలనీ వాసులు కోరుకుంటున్నారు, కొంతమంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగి మరిన్ని తెలుసుకుందాము. చెప్పండి అమ్మా, ఇది ఎలా ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, అసలు ఏంటి చెప్పండి అమ్మా, అధికారులు వస్తున్నారా ఏంటి? ఆ రోజు ఒక్కరోజే వచ్చిండ్రు సార్, మళ్ళీ ఇక్కడ ఎవరు చూస్తలేరు, ఈ దారి చక్కగా లేదు, ఇది ఎప్పుడు చేస్తారు, మాకు చాలా ప్రాబ్లం ఉంది. మొత్తం మూసేసినా మాకు ప్రాబ్లం ఏం లేదు, ఏమైనా ఆపత వచ్చినా ఏదైనా వచ్చినా ఇప్పుడు పోవడానికి లేదు మాకు దారి. ఏంది ఇట్లనే ఉంటుందా, ఒక్క వర్షానికి ఇట్లా అయింది, ఇంకా 2-3 వర్షాలు పడితే ఉన్నాయి గుణంగా అన్నీ పోతాయి,
పిల్లలు పోవడానికి దారి లేదు, నిలబడడానికి రాలేదు. అందులో ఎవడన్నా తాగినోడు పడ్డా అడిగేటోడు లేడు మనకి. ఇప్పకే 5 సంవత్సరాల కింద ముందే చచ్చిపోయింది ఒక ఆయన ఇన్ని. మళ్ళీ ఇప్పుడు ఏ ప్రాబ్లం వస్తే ఎవరిని అడగాల మేము పోయి? ఆ రోజు ఒక్కరోజే కనిపించిండు, మన తెల్లారు ఎవరు రాలేదు. ఇంతవరకు ఆ వరకే జరుగుతలేదు. అవునమ్మా, ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, ఇక్కడ నాలాలో ఇంత దుర్వాసన వస్తుంది లేదు అని అంటే, ఇప్పుడు మన నాలాలో కూడా క్రాకర్స్ వచ్చాయి, ఎందుకంటే ఇంకో మరో వర్షానికి కూడా అటువక్క ఉన్న కూలిపోయేటట్టుకుంది. మరి దీనిపైన అడిగితే రాజకీయ నాయకులు, మున్సిపల్ వాళ్ళు మీకు ఎలాంటి సమాధానం ఇస్తున్నారు? చేస్తాము, ఈ మొత్తం మళ్ళీ జాలీలే కడతామంటారు. మాకు జాలీలు వద్దు, మొత్తం స్లాప్ కావాలి. ఈ స్మెల్, ఈయనే గాలి పోవాలి, గాలి పోవాలంటే ఈ ఒక్కటే ఉందా గాలి? అక్కడొకటి అక్కడొకటి వదులుకోవాలి. మొత్తం 3 మోరీలు ఇక్కడనే కుళ్ళ పెడితే రోగాలు వచ్చి చచ్చిపోతున్నాం వాసనకి ఇక్కడ. ఆ రోజు ఇంత మనం మొత్తుకున్నా కానీ ఆమె చేపిస్తాం, గోడలే కట్టిస్తా అనుకుంటా పోయింది. మాకు గోడ ఎవరు చెప్పారమ్మా మీకు? కార్పెక్టర్ చెప్పింది. మాకు గోడలు వద్దు, మాకు మొత్తం మూసేయాలి అంతే. మూసేస్తే మాకు ఇంకెవరిని ఏమి అడగం మేము. వచ్చినప్పుడల్లా వెళ్ళిపోతుంది. మొన్న అయితే సామాన్లన్నీ తేలిపోయినాయి మొత్తం. ఇదిగో ఇది కాఫీ కూడా తీసి పెట్టుకున్నాం. ఇదిగో ఎంత ఇదిగో వచ్చిందో చూడు, వరదలాగా చాలా భయం వేసింది. ఒక ఆయన అయితే కొట్టుకుంటూ వచ్చాడు అక్కడ దాకా, ఆ షాప్ దాకా కొట్టుకుంటూ వచ్చాడు. ఇంక మూత వేస్తే బాగుంటుంది మాకు. ప్రస్తుతం ఎందుకనంటే ఎండాకాలంలోనే వర్షాలు ఈపాటి వర్షాలు ఉండగా, ఎందుకంటే త్వరలోనే వర్షాకాలం రాబోతుంది. కానీ ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కూడా ఎందుకంటే దీనిపైన మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మాత్రం ఉదయనగర్, ఏదైతే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ ఉదయ